టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్కు స్వాగతం. ఈ వారంలో జరిగినటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం. పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానం జాతీయ విద్యా విధానం 2020 నివేదికలో వెల్లడి. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని, పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాలని జాతీయ విద్యా విధానం 2020 నివేదిక సూచించింది. పాఠశాల ఉన్నత విద్య ప్రస్తుత పరిస్థితి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను 60 పేజీల నివేదిక పేర్కొంది. పూర్వ ప్రాథమిక విద్యలో నాణ్యత ఉండడం లేదని, అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని సూచించింది. చాలామంది విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో చదవడం రాయడం రావడం లేదని, చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. 5+3+3+4 విధానం. పాఠశాల విద్యలో 5+3+3+4 విధానం అమలు చేయాలని, 5 ఏళ్లలో మొదటి 3 ఏళ్ళు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు 1-2 తరగతులు, తర్వాత 3 ఏళ్లలో 3-5 తరగతులు, 3-5 తరగతులు, అనంతరం 3 ఏళ్ళు 6-8 తరగతులు, 4 ఏళ్లలో ఉన్నత పాఠశాల 9-12 తరగతులు ఉంటాయి. మొదటి 5 ఏళ్ల పునాది స్థాయిలో విద్యార్థులకు మంచి ప్రవర్తన, నైతికత, వ్యక్తిగత పరిశుభ్రత, బృందంగా పరస్పర సహకారం విధానం బోధించాలి. నాణ్యత లేని బీఈడీ విద్యా సంస్థల మూత. ఉపాధ్యాయ విద్యలో నాణ్యత పెరగాలని, నాణ్యత లేని వాటిని వీలైనంత వరకు మూసివేయాలని నివేదిక సూచించింది. కనీసం తరగతికి 1 ఉపాధ్యాయుడు ఉండాలి. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 30:1. సామాజిక వెనుకబడిన ప్రాంతాల్లో 25:1 తప్పనిసరి. 2030 నాటికి 4 ఏళ్ల సమీకృత డిగ్రీ ప్లస్ బీఈడీ కోర్సు అర్హతగా ఉండాలి. విద్యా సంస్థలు బహుళ బీఈడీ కోర్సులను నిర్వహించాలి. నాణ్యత లేని ఉపాధ్యాయ విద్యా సంస్థలను మూసివేయాలి. జగనన్న వసతి దీవెనకు 2,300 కోట్లు. 16,61,244 మంది విద్యార్థులకు పథకం వర్తింపు. జగనన్న వసతి దీవెన పథకంలో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం భారీగా నిధులు ఖర్చు చేయనుంది. ఇటీవల వైఎస్ఆర్ నవశకంలో నిర్వహించిన సర్వేలో కొత్తగా 95,887 మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులయ్యారు. ఎంటర్ ఆ పైన చదువుతూ స్కాలర్షిప్లు తీసుకునే ప్రతి విద్యార్థి ఈ పథకానికి అర్హుడు. ఈ పథకంలో పేద విద్యార్థుల వసతి కోసం ప్రభుత్వం సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తుంది. ఈ మొత్తాన్ని తల్లి బ్యాంక్ అకౌంట్కు జమ చేస్తారు. ప్రస్తుతం అర్హులైన విద్యార్థులు 10,65,357 మంది కాగా, కొత్తగా 95,887 మంది విద్యార్థులు చేరడంతో ఆ సంఖ్య 11,61,244 చేరింది. త్వరలోనే వీరికి వసతి దీవెన కార్డులు అందజేస్తారు. వసతి దీవెన పథకానికి ఈ ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా నిధులు ఖర్చు కానున్నాయి. పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానం శ్రేయస్కరం. ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక. కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ విడుదల చేసిన జాతీయ విద్యా విధానం 2020 సూచించిన పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానాన్ని స్వాగతిస్తున్నామని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక పేర్కొంది. ఈ మేరకు సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసరెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టడం విద్యార్థులకు శ్రేయస్కరమని అన్నారు. ఈ విధానం వల్ల విద్యార్థులపై పాఠ్యపుస్తకాల భారం తగ్గడంతో పాటు పరీక్షల ఒత్తిడికి కూడా లేకుండా పోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా నూతన జాతీయ విద్యా విధానం ఉందని అన్నారు. ప్రస్తుతం డిగ్రీ, ఇతర తత్సమాన వృత్తి విద్య తదితర కోర్సుల్లో సెమిస్టర్ విధానం కొనసాగుతోందని, ఆ విధానం ఆయా కోర్సుల్లో సత్ఫలితాలను ఇస్తోందని చెప్పారు. మధ్యాహ్న భోజనంలో పెరగనున్న నాణ్యత. గత సమీక్షా సమావేశాల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మెనూలో తీసుకువస్తున్న మార్పులపై సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకోసం 200 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆహారాన్ని నాణ్యంగా ఉండడానికి ఆయాలకు 3,000 రూపాయల చొప్పున జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. మొత్తంగా 343.55 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్లు వెల్లడి. మొత్తంగా
1294 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 20 నుంచి అంతటా నాణ్యమైన భోజనం అందుబాటులోకి వస్తుందని అన్నారు. అమ్మ ఒడి హాజరు నిబంధన మినహాయింపు. అమ్మ ఒడి పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త తెలిపారు. తొలి ఏడాది 75% హాజరు నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటన. వచ్చే ఏడాది నుంచి ఖచ్చితంగా 75% హాజరు నిబంధన పాటించాలన్న సీఎం వైఎస్ జగన్. 61344 పిల్లలకు సంబంధించి చిరునామాలు సరిగ్గా లభ్యం కావడం లేదని, అందుకు కొంత సమయం కావాలని అధికారులు సీఎం వైఎస్ జగన్ను కోరారు. త్వరగా వెరిఫికేషన్ పూర్తి చేయాలని అన్నారు. 7231 అనాథ పిల్లలకు సంబంధించి అమ్మఒడి డబ్బును సగం అనాథ ఆశ్రమానికి, సగం పిల్లల పేరు మీద డిపాజిట్ చేయాలని సూచించారు. నాడు నేడు పనుల్లో నాణ్యత ఉండాలి. మొదటి దశలో 15715 పాఠశాలల్లో నాడు నేడు క్రింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు సీఎం వైఎస్ జగన్కు తెలిపారు. జనవరి 15 నుంచి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని అన్నారు. నాడు నేడులో భాగంగా 2 దశ 3 దశ కింద చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. 2-3 దశల్లో భాగంగా అన్ని స్కూళ్ళు, హాస్టళ్ళు, అన్ని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో చేపట్టాల్సిన పనులపై ఈ నెలాఖరు నాటికి ప్రతిపాదనలు తయారు చేస్తానమని అధికారులు సీఎం వైఎస్ జగన్కు వివరించారు. స్కూళ్ళు తెరిచే నాటికి టెక్స్ట్ బుక్స్, యూనిఫారాలు. స్కూళ్ళు తెరిచే నాటికి పిల్లలకు టెక్స్ట్ బుక్స్, యూనిఫారాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్కూల్ కిట్లో భాగంగా 3 జతల దుస్తులు, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, 1 జత షూ, సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగు ఉండాలని అన్నారు. అలాగే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై సీఎం వైఎస్ జగన్ రివ్యూ చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ వివరాలను అధికారులు సీఎంకు తెలిపారు. అయితే స్వయం శిక్షణ కోసం ఉద్దేశించిన యాప్స్ను కూడా వెంటనే తయారు చేయించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. బదిలీల షెడ్యూల్ తక్షణమే ప్రకటించాలి, ప్రభుత్వానికి ఫ్యాప్టో వినతి. ఈ ఏడాది సంక్రాంతి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రకటించారని, కనుక తక్షణమే బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో చైర్మన్ జీవీ నారాయణ రెడ్డి, సెక్రటరీ జనరల్ కె నరహరి సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ బదిలీల కోసం ఇప్పటికే నిబంధనలు రూపొందించి అవసరమైన శాఖమతుల కోసం పంపడం జరిగిందని, ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులంతా బదిలీల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. సంక్రాంతి సెలవులు మరో 3 రోజుల్లో మొదలవుతుండగా నేటికీ బదిలీల విషయంపై స్పష్టతనివ్వకపోవడంపై ఆందోళనకరమని అన్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి 1 రోజుల సమయమే ఉందని, ఆ నోటిఫికేషన్ వెలువడితే బదిలీలకు అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. జనగణన నేపథ్యంలో 2021 మార్చి వరకు జనాభా విధుల్లో ఉండేవారెవరని బదిలీ చేయకూడదనే నిబంధన ఉన్నందున బదిలీలు మరింత మనోవేదన చెందుతున్నారని అన్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి సెలవుల్లోనే బదిలీలు జరిగేలా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఫ్యాప్టో చైర్మన్ జీవీ నారాయణ రెడ్డి, సెక్రటరీ జనరల్ కె నరహరి, కో చైర్మన్లు ఎస్కే సాబ్జీ, ఎం రఘునాథ రెడ్డి, ఇతర నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి సబ్జెక్టుకు ఒక్కో వర్క్ బుక్. నెలాఖరుకు 1 నుంచి 6 తరగతుల పుస్తకాల రూపకల్పన పూర్తి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యాశాఖ 1 నుంచి 6 తరగతి వరకు ప్రతి సబ్జెక్టుకు అనుబంధంగా వర్క్ బుక్ను తీసుకొస్తోంది. 1 నుంచి 6 తరగతుల పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేయడంతో పాటు సిలబస్ను మారుస్తున్నారు. ఈ కొత్త సిలబస్లో వర్క్ బుక్లను తీసుకొస్తున్నారు. ఆంగ్లం చదవడం, రాయడం నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పాఠ్యాంశాలతో పోలిస్తే 20% పాఠ్యాంశాలు తగ్గనున్నాయి. నిపుణులు, విద్యావేత్తల నుంచి సూచనలు సేకరించిన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి పాఠాలను కుదించింది. ఈ నెల చివరి నాటికి కొత్త పుస్తకాల రూపకల్పన పూర్తి కానుంది. అనంతరం ముద్రణకు ఇవ్వనున్నారు. పర్యావరణం, రోడ్డు భద్రత, వ్యవసాయం లాంటి పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉపాధ్యాయులకు హ్యాండ్ బుక్ ఇవ్వనున్నారు. ఆంగ్లంలో ఎలా బోధించాలనే దానిపై ఇందులో ఉంటుంది. మార్చి ఏప్రిల్ నెలల్లో 5-6 తరగతుల విద్యార్థులకు ఆంగ్లంపై బ్రిడ్జ్ కోర్సును నిర్వహించనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా బ్రిడ్జ్ కోర్సు పుస్తకాలను రూపొందిస్తున్నారు. అమ్మ ఒడితో ముందే సంక్రాంతి.
రికార్డు సృష్టించిన అమ్మఒడి. అమ్మఒడి పథకం ప్రారంభించిన 24 గంటల్లోనే 30 లక్షల మందికి పైగా ఖాతాల్లోకి సొమ్ము, మిగతా వారి ఖాతాల్లో 1-2 రోజుల్లో జమ. విద్యార్థుల తల్లులతో కిరిసిన బ్యాంకులు జిల్లాల వారీగా లబ్ధి పొందుతున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. విద్యార్థుల తల్లులతో కిరిసిన బ్యాంకులు. రాష్ట్రంలోని దాదాపు 43 లక్షల మంది కుటుంబాల్లో ముందే సంక్రాంతి పండుగ వచ్చింది. జగనన్న అమ్మఒడి పథకం డబ్బులు ఖాతాల్లో పడటంతో శుక్రవారం బ్యాంకుల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో చిన్నారులెవరూ బయట ఉండకూడదని, పేదల ఇళ్లల్లో చదువులు వెలుగులు విరజిమ్మాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న అమ్మఒడిలో 15,000 రూపాయలు ఖాతాల్లో పడటంతో వందలు వేల సంఖ్యలో మహిళలు బ్యాంకులకు క్యూ కట్టారు. తమ ఖాతాల్లో డబ్బు పడిందని తెలుసుకున్న వారి మొహాల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివెరిసింది. ఇక ఇళ్లల్లో చిన్నారులు సందడి చేస్తూ, ఇది జగన్మామ మా చదువు కోసం అమ్మకు ఇచ్చిన డబ్బులు అంటూ ఉప్పొంగిపోయారు. తమ ఖాతాల్లో నిధులు జమ చేయడంపై తల్లులు స్పందిస్తూ, 4-5 రోజుల ముందే మా కుటుంబాల్లో సంక్రాంతి పండుగ వచ్చిందని ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక ఉపాధ్యాయులకు 2వ దశలో ఇంగ్లీష్ మాధ్యమంపై ఇస్తున్న శిక్షణ రెడ్ ఫాక్స్ హోటల్లో విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణకు సంబంధించిన కొన్ని చిత్రాలు, అలాగే కాంప్రహెన్సివ్ లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ పార్ట్ ఆఫ్ సమగ్ర శిక్ష 2వ దశ డిఆర్పిలకు శిక్షణ 22/1-31 వరకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ రెసిడెన్షియల్ మోడ్లో తీవ్రం జరుగుతుంది జిల్లా స్థాయిలో. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.